ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి నచ్చిన ఎమ్మెల్యే ఎవరు నచ్చని ఎమ్మెల్యే ఎవరు పార్టీలో ఎవరిని దూరం పెడుతున్నారు ఎవరిని దగ్గరగా తీసుకుంటున్నారు అనే ప్రచారాన్ని మధ్య సోషల్ మీడియాలో విపరీతంగా పెరిగిపోయింది పెద్దగా క్లాజ్ ఏముండదు పెద్ద పెద్ద లాజిక్ ఏముండదు కాకపోతే చిన్న చిన్న సంఘటన ఫర్ ఎగ్జాంపుల్ నేను విశాఖపట్నం విజయసాయి రెడ్డి గారిని తీసుకెళ్ళలేదు అక్కడ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న కన్నబాబు గారిని అలాగే అవంత శ్రీనివాసరావు గారు వాళ్ళిద్దరూ వీని వెంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వెంటున్నారు అక్కడతో అంతే విజయసాయి రెడ్డి గారిని దూరం పెట్టారు విజయసాయి రెడ్డి గారు ఎందుకు వెళ్ళలేదు అక్కడ ఎల్లింది హెలికాప్టర్లు అలాగని మరీ ఎక్కువ మంది ఆ హెలికాప్టర్లు వెళ్తే సోషల్ డిస్టెన్స్ పాటించలేదు అనే ఒక ప్రచారం ఇప్పటికే అక్కడ కేజీహెచ్లో హాస్పిటల్ లోపల సోషల్ డిస్టెన్స్ పాటించలేదని సరిగ్గా ఎవరు మాస్కులు పెట్టుకోలేదని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మాస్క్ పెట్టుకోరు అని చెప్పి రకరకాల ప్రచారాలు చేసేస్తున్నారు ఇలాంటి నేపథ్యంలో మళ్ళీ దానికి తోడు ఇదొకటి ఎవరు దగ్గర అవుతారు ఎవరు దూరం అవుతారు ఎవరు నచ్చిన ఎమ్మెల్యే ఎవరు నచ్చిన ఎమ్మెల్యే ఓకే ఈ ప్రచారాలన్నీ కాసేపు పక్కన పెట్టేస్తే కనుక ప్రస్తుతం డామినేషన్ ఎవరు చేయబోతున్నారు విశాఖలో అలాగే ప్రధానంగా ఉత్తరాంధ్రలో ప్రధానంగా విశాఖ జిల్లా విశాఖలో ఒక నియోజకవర్గం చాలా కీలకంగా మారింది అక్కడ ఎమ్మెల్యే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి చాలా టాప్ ప్రయారిటీ ఇస్తున్నారు అక్కడ ఎమ్మెల్యేకి జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఆయన ఎవరు అంటే ప్రస్తుతం జగన్ గారు మాత్రం ఎవరితోనూ సంబంధం లేకుండా అక్కడ పెందుత్తి ఎమ్మెల్యే అన్నప్రెడ్డి అదీప్ రాజుకు మాత్రం మంచి ప్రాధాన్యత ఇస్తున్నారు అని చెప్పి ఒక టాక్ అయితే వస్తుంది విశాఖ జిల్లా వ్యాప్తంగా ఎందుకు అంటే ఆయన వయసురీత్యా చాలా యంగ్ చాలా చిన్నవాడు అదీప్ రాజు ఎందుకంటే గత ఎన్నికలకు ముందే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి పెందుత్తి సీటు కేటాయించడం అలాగే అన్ని విధాల ఆయన్ను ప్రోత్సహించడం ఆ ఎన్నికల్లో అదీప్ రాజు అక్కడ టీడీపీకి చెందిన సీనియర్ నేత అలాగే మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మీద ఆయన ఒక ఘన విజయం కూడా సాధించారు గత ఎన్నికల్లో విశాఖ సిటీలో 4 సీట్లు వైసీపీ ఓడిపోయిన 4 సీట్లలో పెందుత్తి మాత్రం అక్కడ విజయం సాధించడం అంటే అక్కడ ఎందుకు ఆయనకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారు అంటే ఒకసారి బ్యాక్గ్రౌండ్ చెప్పుకోవాలన్నమాట ఆయన యంగ్ అలాగే ఉత్సాహవంతుడు చాలా యాక్టివ్గా ఉంటారు అదీప్ రాజు ప్లస్ ఏంటంటే మాజీ మంత్రిగా ఉన్న బండారు సత్యనారాయణ ఎవరైతే ఉన్నారో ఆయన మీద గతంలో ఆయన కుటుంబ రాజకీయాలు అనేవారు ఆ కుటుంబ రాజకీయాల అరాచకాలను సైతం ఆయన ఓడించి ఆయన గెలుచుకొచ్చారు అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు కాబట్టి నియోజకవర్గ ప్రజలందరినీ కూడా తన వైపుకు తిప్పుకోవడంలో ఆయన చేసిన ప్రయత్నాలన్నీ సక్సెస్ అయ్యాయి కాబట్టి రాజకీయంగా అందుకే ఆయనకి ఒక ప్రత్యేక ప్రాధాన్యత అయితే ఇస్తున్నారు మొదటి నుంచే జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆయనకున్న ప్రాధాన్యత ఇంకా ఏ వైసీపీ నేతకు వైసీపీ సీనియర్ నేతకు కూడా లేవు అనేది ఒక ప్రచారం అయితే ఇప్పుడు జిల్లాలో మరొక యువ ఎమ్మెల్యేతో పాటు మంత్రి అలాగే ఎంపీ పలువురు కీలక నేతలు కూడా ఇప్పుడు జగన్ గారి దృష్టిలో పడ్డారు అనేది అంటే ఒక పక్క అదీప్ రాజుకు ఉన్న ప్రాధాన్యం అది వేరుగా ఉంది వాళ్ళతో పాటు వీళ్ళకు కూడా ప్రత్యేకంగా గుర్తింపిస్తున్నారు దానికి కారణం నిన్న ఆ గ్యాస్ ప్రమాదం నేపథ్యంలో జగన్ గారు విశాఖ వెళ్ళినప్పుడు అక్కడ కొందరు మంత్రుల పేర్లు ప్రత్యేకంగా ప్రస్తావించిన అదీప్ రాజును మాత్రం ప్రత్యేకంగా అక్కడ ప్రమాద తీవ్రత తగ్గే వరకు పనులను జాగ్రత్తగా పర్యవేక్షించాలి అని చెప్పి ఆయన అదీప్ రాజుకి జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యతలు అప్పచెప్పడం ఇప్పుడు ఇదే వైసీపీ వర్గాల్లో బాగా చర్చనీయాంశమైంది ఒక యువ ఎమ్మెల్యేకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు ఒక టాప్ ప్రయారిటీ ఇవ్వడం వెనక అసలు కారణం ఏంటి భవిష్యత్తులో ఏమన్నా ఈ మంత్రివర్గ విస్తరణలో ఆయనకి ఏమన్నా చోటు దక్కబోతుందా అనే ప్రచారం కూడా మొదలైపోయింది చూద్దాం ఏం జరుగుతుందో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి